కల్వకుర్తి బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చిత్రం గిరి పనులు చేసిన మళ్ళీ గారు అంటే కేసీఆర్ గారు ఆరు నెలలు నీకు ఇచ్చిన జియోలు కల్వకుర్తికి ఇచ్చిన ఆర్డర్లు మీకోసం చేసిన పనులు రాష్ట్రంలో ఎవరి కోసం చేయాలి అంటే చాలా తెలివైన ఎమ్మెల్యే గారు చాలా తెలివైన సుచితానికి సాఫ్ట్ ఉంటాడు కానీ చాలా తెలివైన ఏమన్నా అడిగినా మరి ఇంకా పనులను చేయించుకొని మళ్ళీ అడుగుతున్నావు ఏంటి అంటే అన్నీ ఎరువులు ఏముందే నడిచే ఎత్తునే ఓడిస్తారా ఎవడైనా కూడా ఓడిస్తారా నడితే ఎత్తునే ఓడిస్తాడు ఇక్కడ ఉంటేనే అడుగుతాం కదా కల్వకుర్తికి మా కేసీఆర్ ఉన్నాడు కాబట్టి అడుగుతున్నామని అన్నాడు. ఇలా నిజంగా కూడా ఏంటంటే వాస్తవము నిన్న కాకమున్న నేను మా సిరిసిల్ల పోయినా మా ఊరికి పోయినా పోతే ఆడ పెద్ద మనిషి ఉన్నాడు శంకరయ్య గారిని అడిగిన సారు వాళ్ళు ఎలక్షన్ వచ్చింది కదా ఏమనుకుంటాను సారు అన్న అంటే ఆయన ఏమన్నా అడిగినా ఒక్కటే మాట అన్నాడు సార్ నువ్వేమనుకోనంటే నిజం చెప్తా అన్నాడు. నిజమే చెప్పు ఇంకే నిజం నువ్వు చెప్పినా చెప్పకపోయినా డబ్బలు తండ్రి బయట పడితే చెప్పు అని అన్న అంటే ఏమన్నా తెలుసా సారు కేసీఆర్ మంచుకున్నాడు పైన కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ మంచుకున్నాడు కింద పబ్లిక్ ఉన్నారు పబ్లిక్ మంచిగా ఉన్నారు మధ్యలో ఏమైనా పంచాయతీ ఉంటే ఇవ్వకి తెల్లని వేసుకుని ఉన్నాడు సార్ అని చెప్పి ఏమన్నా పంచాయతీ ఉంటే ఏమనుకోకూడదు మీరు తిప్పకూడదు ఎవరు సార్ తిప్పకూడదు అమ్మి ఆయన చెప్పి నాలుగు వేలు వేరే ఏం లేదు ఏమన్నాడంటే ఏమన్నా పంచాయతీ ఉంటే మీ వాళ్ళతోనే ఉంది సారు లేకపోతే పబ్లిక్ అంతా మంచిగానే ఉన్నారు సంతోషంగానే ఉన్నారు అన్నాడు. నేనంటే ఏమైంది రా అంటే ఆ ఏముందన్నా ఒక ఆయన పదవి కావాలన్నా రాలేదు దేపాల్ యాదవ్ ఇవ్వలేదు ఒక ఆయన ఫోన్ చేస్తే దేపాల్ యాదవ్ ఎత్తలేదు పలానా రోజు దేపాల్ యాదవ్ అమ్మంగల్ మీదకి వెళ్ళిపోతుంటే ఒక ఆయనకి నమస్తే పెట్టి దేపాల్ యాదవ్ చూడలేదు కాబట్టి పంచాయతీలు ఉన్నాయి తప్ప పబ్లిక్ మంచిగానే ఉన్నారు బరాబర్ మళ్ళా 100 సీట్ల కేసీఆర్ ను బరాబర్ గెలిపిస్తారని అని చెప్పి ఇలా ఒక మాట దయచేసి మిమ్మల్ని నేను ఆలోచించమని అడుగుతున్నాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళైంది కానీ ఎన్నడన్నా ఏ ఒక్క ముఖ్యమంత్రి అన్నా ఏ ఒక్క ప్రధానమంత్రి అన్నా రైతుకు పెట్టుబడి ఇవ్వాలి రైతులు కడుపులో పెట్టుకొని చూసుకోవాలి రైతుకి ఇవాళ ఎదురు పైసలు ఇవ్వాలి అని ఆలోచించిన ముఖ్యమంత్రి వాళ్ళని ఉన్నారా? ఇవాళ వానాకాలం పంట నాటేసే టైం వచ్చిందంటే యాసంగి పంట నాటేసే టైం వచ్చిందంటే మన సెల్ ఫోన్లు టింగు 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 అందుకు మోగుతున్నాయి. రైతు బంధు 70 లక్షల రైతుల ఖాతాల్లో 73 వేల కోట్లు వేసిన మన ముఖ్యమంత్రికి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు చెప్తాం. ఈ దేశంలో ఎంతో మంది మంత్రులు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఎంతో మంది పనిచేశారు కానీ ఎన్నడూ ఎవరు కూడా రైతు పెట్టుబడి ఛాలెంజ్ చేయలే. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే కల్వకుర్తిలో రుణమాఫీ చేయకపోతే రైతులు తీసుకున్న లోన్ కట్టకపోతే అంజుమన్ బ్యాంకు వాళ్ళు వచ్చి ఆనాడు దర్వాజాలు ఎత్తపోతుండే కిటికీలు ఎత్తపోతుండే ఆ రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిన్న కాకమున్న కాంగ్రెస్ వాళ్ళు మహానుభావులు నిన్న కాకమున్న వాళ్ళు మనం ఏదో ఆగమాగం చేయాలి మన ప్రజలను గుడిని కొట్టేయాలని మసిపూసి మారేడుకాయ చేయాలని పక్క రాష్ట్రం కర్ణాటకకి వెళ్ళి ఒక పెద్ద మనిషిని పిలుచుకున్నారు. ఆయన పేరు డికే శివకుమార్. ఆయన ఆ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి. మన పక్క జిల్లా వికారాబాద్ జిల్లా పిలుస్తున్నారు. పిలుచుంటే ఆ పెద్ద మనిషి వచ్చిండు మన నెత్తి మీద పాలు వచ్చిపోయింది ఏమన్నా అడిగాను ఆయన వచ్చి అక్కడ చాలా మంది రైతులు వచ్చారు తాండూరులో వికారాబాద్లో యాడడం వచ్చే వాళ్ళని చెప్తున్నాడు ఇగో మీరు కాంగ్రెస్ ఓటేయండి కాంగ్రెస్ ఓటేస్తే